కందుకూరి బాబు గారికి, వరికోటి నాగరాజు గారికి, మల్లగు రమేష్ గారికి, సాయిబాబు గారికి, పొంతు రాజేశ్వర గారికి, మా బోలిశెట్టి వంశీ గారికి, రమాదేవి గారికి, బండ్రెడ్డి రామకృష్ణ గారికి, మన నియోజకవర్గాల ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా గెలిచిన ప్రతి ఒక్కరికి, మీరు మన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి మీరు వెన్నంటి ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక వారం 10 రోజుల్లో నా దృష్టికి వచ్చింది, మన రతన్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు, పార్టీ ట్రెజరర్. ఆయన దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ స్కీమ్, ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను, ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి, ఈ 3-4 నెలలకి వచ్చే మన జన సైనికులకి వేయకండి, నేను ప్రత్యేకంగా తీసుకుంటాను. ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జన సైనికులకు ఇస్తానని చెప్పి 3.5 కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా, ఈ 3.5 కోట్ల రూపాయలు జన సైనికుల తరపున, వీర మహిళల తరపున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను. ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, ప్రజలకి పంచాలి. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని, ఉమ్మడి ప్రజా సంపాదనే, ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ